सीएम केसीआर पै सीएल पी नेता बट्टी विक्रमार्क फैर अयारु मंत्रुलु एम्मेल्येलु भू कब्जालकु पाल्पडुतुन्नारनि एन्निसार्लु चेप्पिना पट्टिंचुकोलेदन्नारु ప్రభుత్వంపై దాడి పెరుగుతున్న సమయంలో ప్రజల దృష్టి మళ్లించడానికి సీఎం కేసీఆర్ తెరపైకి కొత్త నాటకం తీసుకొచ్చారన్నారు. డ్రగ్స్ కేసు, మియాపూర్ భూములపై ఆర్పాటం చేసి పక్కన పెట్టారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే ఆక్రమణకు గురైన భూములను ప్రజలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. రాములు గారు మీరు గతంలో కూడా చూసి ఉంటారు, ఈ రాష్ట్రంలో నయీం భూములపైన తర్వాత మియాపూర్ ల్యాండ్స్ పైన డ్రగ్ కేసెస్ స్కామ్ పైన ఇంతకంటే ఎక్కువ చేశాడు ముఖ్యమంత్రి గారు. ఇంకంటే ఎక్కువ ఎంక్వైరీ చేపించాడు, ఇంతకంటే ఎక్కువ రాపించాడు, ఇంతకంటే ఎక్కువ హైప్ క్రియేట్ చేశాడు. అంతా వాళ్ళు భారీ ఎత్తున ఆయన నిర్ణయాలు చేసుకుంటున్నా చేస్తాను అన్నట్టు చేశాడు. ఫైనల్ గా ఏం చేశాడు, దుస్సు అనిపించాడు. సో రాజకీయంగా ఎంతసేపటికి కూడా అతనికి వ్యతిరేకంగా ఉన్నారని అనుకున్నటువంటి వాళ్ళందరి పైన ఏదో రకంగా ఇటువంటి ఎంక్వైరీ లేపించడం, ఆ ఎంక్వైరీల ద్వారా వాళ్ళని కంట్రోల్లో పెట్టుకొని తనకు అనుకూలంగా మలుచుకోవటం కోసం ఇటువంటి వాటిని వాడుకోవటం అనేది ఆనవాయితీగా కేసీఆర్ గారు